రామన్పేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనేక సమస్యలు తిష్టవేశాయి. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం మరియు నీటి సౌకర్యం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్నానాలు కూడా చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే టెండర్ ప్రక్రియలు పూర్తి కానందున నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారు చేయకపోవడం వల్ల నాణ్యమైన భోజనం విద్యార్థినులకు అందించడం లేదు. పాఠశాల ప్రారంభం నుండి 25 రోజులుగా ఇప్పటి వరకు నాన్ వెజ్ పెట్టలేదని, అరటిపళ్ళు ఇవ్వలేదని, సరైన కూరగాయలు సరఫరా లేక నాణ్యమైన భోజనం అందించలేకపోయారని, 180 మంది విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్ స్వీపర్ ఒక్కరే ఉండడంతో పారిశుద్ధ్యం కూడా లోపించిందని, విద్యార్థినులు అస్వస్థకు గురి అయితే రక్షించాల్సిన ANM కూడా ఈ పాఠశాలలో నియామకం కాలేదని, దీంతో నిన్నటి రోజు ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని ద్వారా ఇట్టి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని మార్లు తెలిపినా స్పందన రావడం లేదని, వెంటనే రామాయణపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సరైన మౌలిక వసతులు కూడా కల్పించలేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సార్, ఇగో నేను మేము వచ్చినప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది సార్. బయటకు వాషింగ్ బాత్రూమ్ పోతున్నాం సార్, అన్నీ నీళ్ళు వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేడంకి ఎందుకు అడిగినా మేము ఎంతో గొడవ చేసి ఆ రోజు ట్యాంకులు తెప్పించింది సార్. మళ్ళీ చెల్లెలు మేమైతే కట్టుకుంటాం కానీ చెల్లెలు కట్టుకుంటలేదు సార్. మళ్ళీ వాటర్ లేవంటే పైన పడుతున్న వాటర్ తోటి ప్లేట్లు కడుక్కోమని చెప్తుంది సార్. మళ్ళీ గ్లాసులు అట్లనే చాయ్ తాగిన గ్లాసులు అట్లనే పెట్టేమంటుంది సార్. తాగడానికి నీళ్ళు కూడా అన్ని దాంట్లో అన్నీ పడినాయి, అవే తాగుతున్నాం సార్. అన్ని ఈగలు వస్తున్నాయి, వాసన కూడా తట్టుకోలేకపోతున్నాం సార్. అన్ని వ్యాధులు వస్తున్నాయి. మళ్ళీ అన్నం ఏమో మెత్తగా అన్ని మెరుగలు ఉంటున్నాయి సార్. కూర ఏమో ఇంతే వేస్తారు సార్, ప్రసాదం లెక్క. పప్పు మొత్తం నీళ్ళ లెక్క ఉంటుంది సార్, ఏం బాగుండదు. మళ్ళీ గుడ్డుల కూర అయితే గింతే వేస్తారు సార్. మంచి కుకింగ్ లేదు సార్. మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. అటు మళ్ళీ నీళ్ళు ఫిల్టర్ వాటర్ లేవు సార్. బ్యారీలు ఉన్నాయి కదా సార్, అవి కూడా దాంట్లోనే చెత్తలు సార్, చీమలవి పడతాయి కదా సార్. మేమే తాగుతాం సార్, మేము సార్ వేరే వాటర్ వాళ్ళు తెచ్చుకుంటారు ఇంటికి కాని నుంచి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంట్ వస్తుందా? కరెంట్ అయితే సార్ రోజు పోతుంది సార్. అయితే మేము మొన్న గొడవ చేసినాం మేడం సార్, మేము మొన్న గొడవ చేసినాం సార్. గొడవ చేసి మేమందరం అడిగినాం సార్, మస్తు బతి మారితే సార్. మా దాంట్లో ఒక్క బ్యాటరీ లేదు సార్, 200 మంది దాకా అమ్మాయిలు ఉంటుంటే ఒక్క బ్యాటరీ లేదు సార్. ఆ రోజు మేము ఏడ్చినాం, చాలా ఇబ్బంది అవుతుంది మేడం సార్. అయితే ఒక తేలు వచ్చింది సార్, ఒక పాపను తరిచింది సార్. అయితే మేమేమో అయితే రోజు గొడవ పడ్డాం సార్ రెస్టమెంట్తో. అయితే బ్యాటరీలు తెప్పించారు, అది కూడా మేము అడిగినప్పుడు సార్ రెస్పాండ్ అయింది. మేము అడిగినప్పుడు పాములు అవి వస్తున్నాయి సార్. మేము అడిగినప్పుడే ఆ చెట్లు పెద్ద పెద్దగా అన్ని లోపలికి వస్తున్నాయి సార్, దానిపై నుంచి ఏమైనా సార్ మేము గొడవ పడితేనే కట్ చేయించింది సార్. మళ్ళీ అంత రెస్పాండ్ అవుతలేదు సార్. అన్ని ఘోరంగా సమస్యలన్నీ తీరాలి సార్. మంచిగా ఫుడ్ నీళ్లు అవన్నీ కావాలి సార్. నా పేరు నా పేరు ఏం పూజ సార్, నేను 10వ తరగతి చదువుతున్నాను. పాలు అవి కూడా చిక్కగా ఉండలేవు సార్. అమ్మాయి యాక్చువల్గా పిల్లలతోని మాట్లాడుతుంటే సడన్గా పడిపోయింది అని స్టాఫ్ నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పగానే నేను వెంటనే వాచ్మెన్ ఇచ్చి అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము. గత సంవత్సరం కూడా ఒకసారి అమ్మాయి అలాగే పడిపోతే అమ్మాయి కొంచెం వీక్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు డాక్టర్స్ అదే చెప్పారు. ఏంటిది ప్రాబ్లమ్ అని అంటే అమ్మాయి వీక్గా ఉండడం వలన ఇట్లా అయింది మేడం అని డాక్టర్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాము. పేరెంట్స్ వచ్చి మరి స్కూల్ ఏం ప్రాబ్లం మేడం అనేసి నన్ను అడిగితే పవర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు. అతను ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. అయితే వెదర్ ఈ సీజన్లో వచ్చే సీజనల్ డిసీజెస్ కూడా ఉంటాయి సార్. ఈ వెదర్కి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు కూడా అవుతాయి ఆటోమేటిక్, వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా. మేమైతే ఎప్పటికప్పుడు నీట్గా చేపిస్తూనే ఉన్నాం సార్. ఆ పవర్ ప్రాబ్లమ్, వాటర్ ప్రాబ్లం కావడం వలన కొంచెం నీట్నెస్లో మాకు ఇబ్బంది అయ్యింది. అప్పటికి మేము ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వస్తున్నాం సార్. మాకు వాటర్ వచ్చేసి చెరువు గట్టుకుంది సార్ బోరు. మాకు ప్లే గ్రౌండ్లో, మాకు స్కూల్ గ్రౌండ్లో ఫీజిబిలిటీ లేదన్నారు. అక్కడ నుంచి వాటరు ఇంత పైకి రావాలి సార్, అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్య.
ఆ వాటర్ ప్రాబ్లమ్ అధిగమించడానికే మాకు భగీరథ లైన్ కూడా ఇచ్చారు. పవర్ సప్లై లేనప్పుడే భగీరథ లైన్ కూడా రాకపోవడం వలన అంత ఇబ్బంది అయింది. అప్పటికి నేను మినరల్ వాటరే తెప్పించాను సార్. మళ్ళీ ఫుడ్ బాగుండలేదని అంటున్నారు మళ్ళీ సార్. టెండర్సే కాలేదు సార్. టెండర్స్ కాకపోతే వాళ్ళు ప్రొవిజన్ ఉన్న వాటితోనే నేను చేయిస్తున్నాను సార్. అప్పటికి ఇన్ఛార్జ్ మేడం నేను ఒకసారి తను కూరగాయలు తేవడం ఒకసారి నేను తేవడం చేస్తున్నాము. ఇట్లా డౌట్ వచ్చే మేము ఉప్పు వాటర్తోని కూరగాయలు కడిగిపించి కొంచెం వామ్ వాటర్లో ఉప్పు వేసి కూరగాయలు కడిగిపించి మరీ చేస్తున్నాం సార్.